అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించి రాజధాని గ్రామాల్లో గ్రామ సభల నిర్వహణకు సర్వం సిద్ధమైంది ఇవాటి నుంచి పాటు గ్రామ సభలు నిర్వహించనున్నారు ప్రభుత్వ ప్రతిపాదనలపైన గ్రామ సభల్లో ప్రజలు తెలియజేసే అభిప్రాయాలను అభ్యంతరాలను అధికారులు నమోదు చేసుకోనున్నారు ముందుగా గ్రామ సభలో తీర్మానం చదివి వినిపించి దానికి అనుకూలంగా వ్యతిరేకంగా వచ్చిన అభిప్రాయాలను విడివిడిగా నమోదు చేసుకుంటారు పంచాయతీ ఆఫీసులు పాల కేంద్రాలు పాఠశాల ప్రాంగణాల్లో గ్రామ సభలు నిర్వహించనున్నారు ఇక అప్డేట్స్ మా ప్రతినిధి విజయచంద్రన్ అందిస్తారు చంద్రన్ సంధ్య అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్కి సంబంధించి ఏర్పాటు చేయాలని గతంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో గతంలో శాంతి భద్రత సమస్య దృశ్యం మధ్యలో ఆగిపోయింది ఆ తర్వాత కరోనా నేపథ్యంలో దీని విషయం అయితే కనుక ప్రభుత్వం పక్కన పెట్టింది అయితే ఇప్పుడు తాజాగా దీనికి సంబంధించి మళ్ళీ ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చింది పంతొమ్మిది గ్రామాలతో కూడినటువంటి అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటు కోసము ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి ఈ పంతొమ్మిది గ్రామాల్లో కూడాను గ్రామ సభలు ఏర్పాటు చేసి ఆ గ్రామ ప్రజల యొక్క అభిప్రాయ సేకరణ చట్టప్రకాంతి తీసుకోవాల్సింది కాబట్టి ఈ నేటి నుంచి పన్నెండు పన్నెండవ తేదీ వరకు ఈ గ్రామ సభలు నిర్వహించనున్నారు ఈ పంతొమ్మిది గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించనున్నారు అయితే అమరావతి రాజధాని కోసము భూములు ఇచ్చినటువంటి ఇరవై తొమ్మిది గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలను కలిపి ఒకే మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ ప్రాంత వాసులు అయితే డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది దీనికి సంబంధించి గ్రామ సభల్లో తమ అభిప్రాయాలను చెబుతామని చెప్పేసి ఈ ఏవైతే కనుక ఈ పంతొమ్మిది గ్రామాల ప్రజలు ఉన్నారో వాళ్ళు చెప్తా ఉన్నారు అయితే గతంలో అయితే ఈ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడం జరిగింది అప్పట్లో శాంతి భద్రత సమస్య కూడా ఏర్పడింది ఒకానొక స్టేజీలో లాఠీ ఛార్జీలు కూడా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అయితే ఈసారి మటుకు అటువంటి పరిస్థితి అయితే కనపడలేదు ఇంకొక విషయం కూడా మనం గమనించాల్సింది దీనికి సంబంధించి మంగళగిరి తాడేపల్లికి సంబంధించినటువంటి మహా మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వము నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి సంబంధించి హైకోర్టులో రాజధాని ప్రాంత రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఇప్పుడు ఈ జరిగేటువంటి ఈక ఈ తంతులో కూడాను ఈ రాజధాని ప్రాంత రైతులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడాను దీని గ్రామ సభలో తమ అభ్యంతరాలను వ్యక్తం చేసేందుకు సిద్ధపడతా ఉన్నారు ప్రభుత్వం తమకు డిమాండ్లకు తమ అభ్యంతరాలకు వ్యతిరేకంగా ఆ నిర్ణయం తీసుకుంటే దానికి సంబంధించి కోర్టులో కూడా ఫైట్ చేయాలనేటువంటి ఒక నిర్ణయం అయితే కనుక రాజధాని ప్రాంత రైతులు తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ ఆ కార్యక్రమంలో ప్రభుత్వం ఏదైతే ఉందో అభ్యంతరాలను ఒకవైపు వ్యక్తం చేస్తూనే మరొక వైపు చట్టపరమైనటువంటి పోరాటం కూడా చేయాలని చెప్పేసి రాజధాని ప్రాంత రైతులు నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి ఈ రోజును ఈ సభా కార్యక్రమము జరగనుంది ఈ సభా కార్యక్రమంలో రాజధాని ప్రాంత రైతులందరూ కూడాను తమ అభిప్రాయాన్ని తెలియజేయనున్నారు సంధ్య రైట్ విజయచంద్ర